JTV News स्वागतम। కష్టపడుతున్నారు
தொழிலாளர்கள் இந்த பதிவு அண்டு மாசம் போதும் ஆற்று வைக்கல ஆறு வைக்கல எருவல் குறை வேலைக்கு டப்புல பிறந்த ఉండాలని మరియు అన్ని ప్రభుత్వ పథకాలకి ఒక యునిక్ ప్లాట్ఫామ్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉండాలనే ఉద్దేశంతో స్మార్ట్ పల్స్ సర్వే మనం గత కొన్నాళ్ళు చేస్తున్నాం. దాదాపు చిత్తూరు జిల్లాలో 90% వరకు స్మార్ట్ పల్స్ సర్వే పూర్తిగా వచ్చింది. ఇప్పుడు మీ ద్వారా మిగిలిన వారందరికీ నేను కోరుకునేది ఏంటంటే ఇంకా ఒక 15% మంది ఇతరితర కారణాల వలన ఎన్యూమరేటర్స్ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు లేకపోవటం కానీ అత్యవసర పనుల్లో బయటపోవటం కానీ వాళ్ళ పని రీత్యా వేరే పట్టణాలకు వెళ్ళటం అనేది జరిగింది. ఇప్పటికీ 2 సార్లు స్పెషల్ డ్రైవ్ పెట్టాం. ఇప్పుడు ఈ లాస్ట్ వీక్ ఉంది, ఈ నవంబర్ లాస్ట్ వీక్లో మళ్ళా మీ ద్వారా అందరికీ చెప్తున్నాం. దయచేసి వచ్చి మీ వివరాలన్నీ కూడా నమోదు చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. దాంతోపాటు బయోమెట్రిక్స్ కూడా తీసుకొని
డేటాబేస్ని వన్స్ ఫర్ ఆల్ ఫ్రీజ్ చేసి రెడీ చేయటం జరుగుతుంది. జస్ట్ ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి వర్లు దాని మీద రివ్యూ తీసుకున్నారు. ఈ నవంబర్ ఆఖరి వారం ఇచ్చిన అవకాశాన్ని అందరు సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాం. దాని తర్వాత ఎవరైనా మిస్ అయితే, లేకపోతే కొత్త వాళ్ళు వస్తే, పెళ్లి అయ్యి మన చిత్తూరు జిల్లాకు వస్తే వాళ్ళకి స్టాండ్ అలోన్ సెంటర్స్ అర్బన్ ఏరియాస్లో రూరల్ ఏరియాస్లో పెడతాం. కానీ ఈ లాస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ ప్రతి ఒక్కరు కూడా ఎన్యూమరేటర్స్ వాళ్ళ ఇంటింటికి మళ్ళీ వస్తున్నారు, తహసీల్దార్ ఆఫీసులో ఉంటున్నారు, వచ్చి నమోదు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అప్పుడు అన్ని డేటాబేస్ లింక్ అయిపోతాయి. ఈరోజు ఒక ప్రభుత్వ పథకాలు మనం వినియోగం చేయాలంటే, సపోజ్ డిడబ్ల్యూఎంఏలో ఉపాధి హామీలో ఒక పథకం కావాలంటే, స్మాల్ మార్జినల్ ఫార్మర్ అంటే మళ్ళీ ఇంకో డిపార్ట్మెంట్ దగ్గర వెళ్ళాలి, ఇంకోటి ఇంకో డిపార్ట్మెంట్ దగ్గర వెళ్ళాలి, ఇట్లా ముడిపడటం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని స్వస్తి పలకడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు ఒక థింక్ ట్యాంక్ని దీని మీద పెట్టి, అప్పుడు ఇప్పుడు యుఐడిఏ చైర్మన్ సత్యనారాయణ గారు కూడా, ఫార్మర్ సెక్రటరీ ఐటీ వారందరూ కూడా దాని మీద చేసి ఈ స్మార్ట్ పల్ సర్వేని పెట్టాం. ప్రజల నుంచి మంచి సహకారం లభించింది, క్వాలిటీ ఆఫ్ డేటా కూడా చాలా బాగుంది. అయినా ఇంకా అక్కడక్కడ కొంత డేటా సరిగా ఇవ్వలేదు. దీన్ని మొదటి వారి డిసెంబర్లో పబ్లిష్ చేస్తాం. పబ్లిష్ చేసి ఇంకెవరైనా దీనిలో మిస్ అయిందో, లేకపోతే డేటా ఇన్కన్సిస్టెంట్గా కనిపిస్తుందో, మళ్ళీ అవకాశం ఉంటుంది. దాన్ని పర్ఫెక్ట్ చేసి ప్రతి శాఖలు పీపుల్స్ హబ్, ల్యాండ్స్ హబ్, వెల్ఫేర్ హబ్ ఇట్లా చేసి ఈ డేటా ద్వారా ఇంటిగ్రేటెడ్గా చాలా సింప్లిఫైడ్గా బెనిఫిషరీ సెలెక్షన్ కానీ, వాళ్ళ ఖాతాల్లో సబ్సిడీలు కానీ, ఇతరితర పేమెంట్స్ ఇవ్వటం కానీ జరుగుతుందనేది మేము చెప్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ లాస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ ఇప్పుడు పూర్తి చేయాలి. మళ్ళా ఎవరైనా మిస్ అయితే స్టాండ్ అలోన్ కౌంటర్స్ ఉంటాయి, అప్పుడు వాళ్ళ ఇంటికి రారు, వాళ్ళే అక్కడ ఆ నిర్దిష్టమైన ప్రదేశాలకు వెళ్ళి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. మనం చూడము ఏ ఖాతా ఎవరు వాళ్ళది, నెంబర్ వన్. నెంబర్ టూ, లావాదేవీలు ఏమున్నాయి, ఎట్లా ఉన్నాయి, దాని మీద నిఘా వేసి బదులు ఫస్ట్ సప్లై ఆఫ్ కరెన్సీ మేకింగ్ లైఫ్ నార్మల్, దాని మీద మేము ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాం. ఎందుకంటే దిస్ ఆర్ ఇండివిజువల్ డీటెయిల్స్ ఆఫ్ ద హోల్డర్ అండ్ ద బ్యాంక్. ఇండివిజువల్ కలెక్టివ్గా వీఆర్ నాట్ ద అథారిటీ టు గో ఇన్ టు ప్రైవేట్ డీటెయిల్స్ ఆఫ్ ఎ బ్యాంక్ అండ్ ద బ్యాంక్ హోల్డర్. నెసెసిటీ కూడా లేదు టు పబ్లిక్ రావేమో నోట్స్ అని, బెటర్ వి చేంజ్ అని అట్లా ఏం లేదు. చాలా ఇంప్రూవ్ అయింది సిచ్యువేషన్. నేనే చెప్తున్నాను 31 lakh పీసెస్ ఆఫ్ 100 rupees హవ్ కమ్. సో దెర్ ఇస్ నథింగ్ టు వరీ అన్నెసరీ. ఎవరైనా ఇలా ప్యానిక్ సృష్టిస్తూ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మాకు మెసేజ్ ఇవ్వండి, మా ఎల్డిఎం గారి నెంబర్ మీకు కూడా ఇస్తాం, దాంట్లో వాట్సాప్ కూడా ఉంది, ఎవరైనా అట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దెర్ ఇస్ నథింగ్ టు ప్యానిక్ అంటే నోట్స్ రావని, లేకపోతే మొత్తం ఇవి తీసుకోకపోతే ఇవి మార్చకపోతే ఇట్లా అంతా ఆగిపోతుందని ఇట్లా ప్యానిక్ నమ్మొద్దండి. సార్ పాయింట్ ఆఫ్ సెన్స్ యూ హావ్ టు టెల్.